सीएमबी फंड चक्ल पंप सदर्भंग मन नायक इन मन नायक संजय कुमार सार गार जेडीबी चेयरमैन वसंत सुरेश गार सीएम रिलीफ फंड चक्ल निर्णय का वारासारी प्रती ग्रमा की ये आपरेशन लेना बीमार दवाखान पड़ा वार प्रती इंटी दादाप इलांट करोना टाइम मूल डेंग्यू फीवर का इवीं ये वाला इन पैसा ये गवर्नमेंट इवे दी मैं सीएम गार प्रजा रुणपड़ उशिस्तू मन सार इंत तुंदर तिप्त वारी हृदयपूर्वक धन्यवाद मुझे थैंक यू समैक्यांध्र राष्ट्र में उ सीएम सहायनी चक्ल रे चाल घनमे चरगेदा तिगना एमएलए दरकड़ कष्ट अब मंत्रु दरकाले कष्ट काबटे वाली ये आपदा राष्ट्र प्रभुत्मु तपकड़ा ये एमएलए वारी अदाट उ एमएलए क्यांप कार्यलू मन संजय गारू प्रजल मध्य उठू अनारोग्य बार पड़े पेद कुटी वाल तलो त्रो एवर पार्टी अतीत सतकम पेटमे का सीएम कार्यलया वेली वो हैदराबाद के तिगे तिगे वस्ते तब चक्लू इंत मैं अंदकटे आ कष्ट फलित दैत्या शासन सभ्युक दबीजुती सीएम चक्ल अंदकना लब्धिदारू नायक प्रजा प्रतिनिधु इंत गौरव मन को दुकान मुख्यमंत्री गार प्रवेश मन को मन एमएलए गार द्वारा अंदी मन गौरव शासन सभ्युक कृतज्ञता मन अंदर गट चपटल तो निरपेद पालीट वार इंटी वरमला वार रक्षण ला अबी मन तेलंगा राष्ट्र प्रभुत्म संक्षेम पथका अनेक कार्यक्रम पेदल कोसमें मुख्य आलोचि प्रभुत्बी तपकड़ा सद्विनियम चुस्कोनी इपड़की तेलंगा राष्ट्र प्रभुत् प्रजा प्रतिनिधि स्थाक शासन सभ्युवच्छ मी ग्रामीण वस्तु सर्पंच मन नायक वाल द्वारा ना चक्ल अबी अंदक लबिदार गमन गुर्तजेस्ट लबिदार शुभाकांक्ष संजय गारी धन्यवाद जय तेलंगाणा अंदर प्रजा प्रतिनिधि पेशेंट्स इधी चक्ल सतोषमें बीमार पड़ी दवाखान चुट तिगी बाध तो खर्चेस्टर का सतोष का कुछ सतृप्ति उठर तृप्त अट्ठे मनोल्लू खर्च पड़ते आसरा आना तृप्ति उठा मैं अट्ठे दादाप अरवे मंद की 22 लक्षल रूपये चक्ल गौरव मुख्यमंत्री गार सहाय मुख्यमंत्री गारी दृष्टि की तस्कराव जी मरी रक अड़गे मैं मुख्यमंत्री गार की हृदयपूर्वक धन्यवाद इंत मन जेडी चैरमन गुट अंत तेलंगा राक मुझे मुख्यमंत्री सहायनी अटे दिलको चक्ल अटे दिलको यदना अटे आंध्र को अदे पैर मनोलाड़ से कटो निवाड़ी इपड़ा कड़ते नमस्कार इंत सतपरिटे वेवाले का इला इना चे अवकाश रे तेलंगा वा ओडा अब कविता मैडम चपे अब मैडम गार इपड़ी अंदर अभिमान तो गेल तरह रेड संवस नीन इदे पनी कोई कोूपय जरिए मैं मी अंदर तेजेना ఒకటి మాత్రం వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చినాక వైద్య రంగంపైన చాలా దృష్టి పెట్టారు ప్రభుత్వ హాస్పిటల్లను చాలా బలోపేతం చేశారు ఇప్పటికే చాలా మంది డాక్టర్లు వచ్చారు నిన్ననే చూశారు
మా టీవీస్ మా మీడియా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఛానళ్ళలు ఇచ్చి 104 వయసున కూడా కరోనాతో మర్చిపోయింది. కొంతమంది చనిపోయారు, దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే బీమారే అట్లా ఇయ్యాలంటే కూడా సరైన మందు లేదు, ఇయ్యాలంటే కూడా లేదు. అది రకరకాల మార్పులు చెందుతుంది అంటున్నారు, అవన్నీ మాకు తెలియదు. రోజు దాన్ని భయపడేదేం కాదు, కానీ జాగ్రత్త మాత్రం ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ఇవాళ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. మరి అట్లనే చాలామంది ఆరోగ్యశ్రీ దవాఖాన్లు ఇక్కడ మనకు ఉన్నాయి, కరీంనగర్ ఉన్నా కానీ వేరే హాస్పిటల్లో పోయి బిల్స్ బాగా పెట్టుకుంటున్నారు. ఇది దయచేసి ఏంటంటే ఆరోగ్యశ్రీ ఈ బీమార ఆరోగ్యశ్రీకి వర్తిస్తుంది, ఆ కాలు ఎదుగుతాయి, ఆ దవాఖాన్లు ఉన్నాయి, వాటి కోసం నేను పబ్లిసిటీ అని కాదు, కానీ మనకు తక్కువలో రూపాయి లేకుండా మీకు అయితే రూపాయి లేకుండా అయితే పైసలు ఉండాలి ఎక్కడికైనా పోని పట్టణం పోతారు, బొంబాయి పోతారు, పెద్ద పెద్ద దవాఖానలకు పోతారు, ఆ బాధ లేదు. కానీ లేని వాళ్ళకి సూచన చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా నేను ఒక్కటి చెప్పేది అంటే గెట్టు పంచాయతీలు అంటే నాతో కాదు, కానీ దవాఖాన పని అయితే నాతో పక్క అవుతుంది. ఈ పని బాగానే ఉంటుంది, వేరే పనులు కూడా అయితే అభివృద్ధి పనులు, కానీ అభివృద్ధి పనులతో పాటు ఈ పని కూడా నేను మంచిగా చేయగలుగుతాను. ఎందుకంటే డాక్టర్లు అందరూ కూడా నాకు మంచి మిత్రులే, పార్టీలకు అతీతంగా ఏ కులములు కానీ ఏ మతాలు కానీ ఎక్కడికి వెళ్ళాను రాని వేరే ప్రాంతం వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు కదా మన దగ్గర, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి ఆ సేవలు అతను వినియోగించుకోండి అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరి నాడు 22 లక్షల చెక్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికంటే ముందు మీ అందరూ తెలవాలి, మరి ఇంత భారం అవుతుందని చెప్పి బాధపడుతుండ్రు. ముందు మంచి అవకాశాలు ఉండాలి, మన ప్రాంత ప్రజలకు ఇంకెక్కువ సేవలు అందాలని చెప్పి జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్ అంటే దాని ఎంత పెద్ద దవాఖానంత ప్రతిభ దవాఖానంత చెల్మడ దవాఖానంత వస్తుంది, అంత పెద్ద దవాఖాన ఖచ్చితంగా వస్తుంది. అది కూడా స్థలం నిర్ణయం కాలేదు, కానీ అందరికి అందుబాటులో ఉండే విధంగానే నిర్ణయం తీసుకుంటాం. కాలేజ్ కొంచెం ఎక్కడ దూరం ఉన్నా కానీ దవాఖాన మాత్రం ఖచ్చితంగా నరూర్ క్యాంప్దే నేను పూర్తి స్థాయిలో ప్రపోజల్ ఇచ్చిన అవుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. సో మంచి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా పేషెంట్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తాను. ఏం కమలాకర్